రాజ్యాము ఒక 22 భాషలను గుర్తించింది కదా, ఆ 22 భాషల్ని మనం రెండు మాటలు ప్రతిరోజు నేర్చుకోవాలి. మన ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం ద్వారా రోజుకు ఒక భాషలో ఒక 5 పదాలని పరిచయం చేస్తుంది మన భారతదేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడం కోసం. అందులో భాగంగా 4వ తేదీ కదా ఈరోజు కొంకణి భాష గురించి నేర్చుకున్నాం. మన భారతదేశంలో గోవా రాష్ట్రం ఉంది, ఆ గోవా రాష్ట్రంలో కొంకణి భాష మాట్లాడతారు. ఆ కొంకణి భాష గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు. ఆ కొంకణి భాషలో నమస్కార్ అంటే నమస్కారము అని అర్థం. ఒకసారి నమస్కార్, నమస్కారము. Yeah.